సంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండల పరిధిలోని లక్ష్మారెడ్డిగూడ గ్రామ శివారులో ఓ ప్రైవేట్ వెంచర్ డెవలపర్ ప్లాట్లు డెవలపింగ్ లో గల సర్వే నంబర్స్ 3334 లో ఉన్న కాజా కుద్బోదిం పాషా దర్గా శనివారం అర్ధరాత్రి 11:12 దర్గాను కూల్చివడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామస్తులు గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ దర్గాని రాత్రికి రాత్రే నేలమట్టం చేయడం వల్ల ప్రశాంతంగా ఉన్న పల్లెలను మత కలహాలకు గురి చేస్తున్నారని ఇలాంటి ద్రోహాలకు పాల్పడుతున్న వెంచర్ యజమాని వాళ్లపైన కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను తగిన చర్యలు తీసుకొని తిరిగి అదే ప్లేస్ లో దర్గా నిర్మించి ఇవ్వాలని గ్రామస్తులు గ్రామ పెద్దలు కోరారు. ఈ కార్యక్రమంలో లక్ష్మారెడ్డి కూడా సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి గ్రామస్తులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. చెప్పలా తారు నేను మొల్లా భాషమ్య. నా ఇది 70-80 సంవత్సరాల నుంచి ఖాజా ఖుద్బోదిం దర్గా అని ఉండే. ఈయన ల్యాండ్ కొని ఏం చేసి మొన్నటిదా ముట్టలేడు. తర్వాత అందరం ఊరు మొత్తం కలిసి ఈ హనుమంత్ రెడ్డి పటేల్ లక్ష్మారెడ్డి కూడా మొత్తం అందరు కలిసి సర్పంచ్ ఈ కందూరు చేద్దామని అనుకున్నంత మాత్రంలా రాత్రికి రాత్రి 12 గంటలకు దర్గా కూల్పేసేసాం. ఇక 33-34 సర్వే నంబర్ ఈ రెండుట్లో ఉండే ఈ రెండు సర్వే నంబర్ల యాక్షన్ తీసుకోవాలి. ఇక్కడ దర్గా ఉంది, ఈ దర్గా ఎట్లుందో అట్లా ఉండాలి. కఠిన చర్య తీసుకోవాలి. భాయ్ అందరికీ నమస్తే. ఏ సయ్యద్ ఖాజా ఖుద్బోదిన్కి దర్గా ఉంది. 70-80 సంవత్సరాలు దర్గా. ఈ రేల్చర్ చేసిండు ఉరుసు అందరు చేస్తారు. వీళ్ళు కూడా లసమారెడ్డి కూడా పొల్లు కూడా అందరూ కలిసిమెలిచి కందూరు చేస్తారు. ఇక్కడ ఎప్పటికీ వాళ్ళు దోపేటు అందరూ ఈ రమ్మజావారు అందరం ఉన్నాము. ఊరోళ్ళని అందరు ఉన్నారు. ఈ దర్గాకు మొత్తం రేల్చర్ చేసిండు నడిమితో ఎడిచిపెట్టినుండే. మళ్ళీ ఏమైంది ఏమో నైట్కి మొత్తం ఇది కందూరు చేస్తామని వీళ్ళు అనుకున్నారు. తర్వాత నైట్లోనే తీసేసి ఈ దర్గాకి ఇట్లా చేసే లెక్క కాదనేది. ఈ దర్గా ఎట్లుంది అట్లా కట్టాలి, అది అట్లనే ఉండాలి. ఆడ ఉన్న ఆడనే కట్టియాలి మాకు, అది ఉన్నది మెయిన్ పాయింట్. తగ్గిన చర్యలు తీసుకోవాలి. ఎట్లా అంటే దీని గురించి యాక్షన్ తీసుకోవాలి కంపల్సరీ. ఖాజా ఖుద్బోదిన్కి నేను లక్ష్మారెడ్డి కూడ గ్రామ పంచాయతీ మెంబర్ను. నా పేరు శ్రీనివాస్ గౌడ్. ఇక్కడ లక్ష్మారెడ్డిగూడ గేటు దగ్గర 34-35 సర్వే నంబర్లో గల 70-80 సంవత్సరాల నాటి నుంచి ఉన్న ఈ దర్గాను కొందరు ప్రైవేటు వ్యక్తులు తన స్వార్థానికి తన స్వలాభానికి ఈ దర్గాను కూల్చివేయడం జరిగింది. ఈ దర్గా మహాత్మ్యం ఏంటంటే పెద్ద మనుషులు వాళ్ళ కోరిన కోరికలు మొక్కులు పలిస్తాయని వాళ్ళు ఇక్కడ దావత్లు కందుర్లు చేసుకుంటారు. అట్లాంటి ఈ దర్గాను అట్లాంటి పవిత్రమైన దర్గాను వాళ్ళ స్వలాభానికి రాత్రికి ఊరి వాళ్ళకి తెలియకుండా దీన్ని కూల్చివేయడం జరిగింది. ఇట్లాంటి వ్యక్తులను ప్రైవేట్ వ్యక్తుల స్వలాభం కోసం వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మేము గ్రామ పంచాయతీ తరఫున అందరి తరఫున ఖండిస్తున్నాం. వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. ఇంకోటి ఏంటంటే ఇట్లాంటి మందిరాలు దర్గాలు ఇట్లాంటి కూల్చివేయడానికి చర్యలు చేపట్టినందుకు ఇట్లాంటి దుశ్చర్యలకు మత కల్లోలాలు సృష్టించే విధంగా ఈ చర్యలు జరుగుతున్నాయి కాబట్టి దీనిపై ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకోవాలని అందరి తరఫున కోరుచున్నాను. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం లక్ష్మారెడ్డి కూడా విలే. నేను సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి. మా ఊరు బస్ స్టాప్ దగ్గర వెంచర్ చేస్తారు. 70-80 సంవత్సరాల నుంచి దర్గా ఉంది. ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా దర్గా నైట్ 12-1 గంట మధ్యలో తీసేసారు. దానికోసం మేము విలేజ్ అందరం మేము ఖండిస్తున్నాం. మేము నిన్న ఒక దర్గాకు దావ చేస్తామని నిన్న అన్ని సామాను అన్ని మేకను కూడా తీసుకొచ్చినాక కావాలని నైట్కు తీసేసారు.